హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ ఇవాళ మార్నింగ్ మరి రామోజీరావు గారు చనిపోవడం మనం చూసాము. అయితే ఆయన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా మీరు ఆయనతో ఉన్న ఈనాడులో కూడా మీరు వర్క్ చేశారు, ఆయన జర్నీని మీరు చూసారు, కాబట్టి ఆయన గురించి మీ మాటలు. సార్ నాకు రామోజీరావు గారు పేరు అన్నది తెలిసింది ఈనాడు, సబ్ ఎడిటర్గా నేను జాయిన్ అయ్యాను. అది 1974 అంటే అప్పుడు ఈ పెద్ద ఒక రేకుల షెడ్లో ఉండేది, జీతం 130 రూపాయలు ఇచ్చేవాళ్ళు. నేను అంటే అక్కడికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక తగరపొడుసులో ఉండేవాడిని. కాలేజీ స్టడీస్ అన్నీ కాకినాడలో వచ్చి జాబ్ కోసం ఎదురు చూస్తుండేవాడిని. ఇది పడింది, వచ్చి పనిచేసేసరికి నాకు 60 రూపాయలు బస్ ఛార్జ్ అయిపోతుండేది వెళ్ళడానికి రావడానికి. అది అప్పుడు రోజు 2 రూపాయలు ఎంతో మాట, అలాగ 60 రూపాయలు అయ్యేది. నాకు వచ్చింది 130 రూపాయలు. అది కొంచెం నేను దాంతో నాకు కొంచెం హై అంబిషన్స్ ఉంటాయి కదా, సరే ఇది ఇలా వస్తే అంటే ఈనాడు పేపర్తో పరిచయం అయినప్పటి నుంచి రామోజీరావు గారు, రామోజీరావు గారి వైభవం నాకు తెలుసు. గతంలో ఆయన వివిధ రకాలైనటువంటి ఒక అకౌంటెంట్ గానో ఆడిటర్ గానో పచ్చళ్ళు వ్యాపారమో ఏదో చేశారు. మొత్తానికి ఏంటంటే ఆ స్థాయికి వచ్చాడు ఈనాడులో. ఒక్కసారి ఈనాడులో విశేషాలు చెప్తా. అసలు ఈ ప్రింట్ మీడియాకి ఒక ట్రెండ్ సెట్టర్ ఎవరంటే రామోజీరావు గారు. అలాగే ఈ ప్రింట్ మీడియాలో దినపత్రికల తాలూకు సినేరియో దాని టోపోగ్రఫీ మార్చింది కూడా రామోజీరావు గారు. ఒక బ్యానర్ ఎలాగే పెట్టాలి, శీర్షికలు ఎలా పెట్టాలి, మహిళలకు ఏ శీర్షిక ఉండాలి, రైతులకి ఏ శీర్షిక ఉండాలి, ఆరోగ్యానికి ఏ శీర్షిక ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యానర్లు ఉన్నాయనుకోండి, బ్యానర్లో అప్పటికి ఏది ట్రెండింగ్లో ఉంటే అది బ్యానర్కి వచ్చేది. ముందు ఈనాడే రాసేవారు. మహిళలకేమో వసుంధర, రైతులకేమో అన్నదాత, వైద్యానికేమో సుఖీభవ, సాహిత్యానికేమో పిల్లలకి కథలు చదువుకున్న వాళ్ళకేమో చిట్టి కథలు, ఇలాగుండేది అన్నమాట. అంటే సినీరు మారిపోయింది, ఇలాగుండే కాదు. ఒక పేపర్లో రాజు మామూలుగా ఈ స్థానిక రాజకీయాలు జాతీయ రాజకీయాలు ఏమి ఉంటుండి అడపాదడప ఆ వార్తలు మనకు రావడం కూడా ఇప్పుడు అతని కమ్యూనికేషన్ స్పీడ్ లేదు కదా. అక్కడెక్కడో ఢిల్లీలో జరిగిపోయిన వార్తలు వారం తర్వాత మనం రాసేవాళ్ళం, రేడియోలను సంక్షిప్తంగా క్లుప్తంగా చెప్పేవారు అన్నమాట. కానీ ఇక్కడ ఎలా సేకరించేవారో ఏమిటో డెఫినెట్గా అక్కడ జరిగిందంటే రెండో రోజు మార్నింగ్కి వస్తుంది వార్త, బ్యానర్లో వస్తుంది. తర్వాత అందరికంటే ముఖ్యంగా రామోజీరావు గారు విశ్వసనీయత బాగా పొందారన్నమాట. ఎలాగంటే అప్పట్లో పేపర్ చదవాలంటే పక్క ఊరికి వచ్చేది, మన దాకా వచ్చేసరికి ఒక మధ్యాహ్నం 1 గంట అలాగ అయ్యేదన్నమాట. అంటే పేపర్ చూడాలంటే తెల్లారుజామున దొరికేది కాదు. విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం నుంచి రావాలంటే 1 గంట 2 గంటలు ఆ వ్యాన్స్ ఫ్రీగా ఉంటే పంపించేటువంటి వ్యాన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఫ్రీగా ఉంటే వచ్చాయన్నమాట. లేకపోతే ముఖ్యమైన ప్రాంతానికి వెళ్ళిపోతుండి, పల్లెటూళ్ళకి రావడం కొంచెం లేట్ అయ్యేది అన్నమాట. అటువంటి రోజుల్లో ఉదయం లేవగానే కాఫీ తాగుతూ కాఫీ కంటే ముందు వచ్చి వాలిపోతుండేది ఈనాడు. అది ఎవరికి అసలు సాధ్యం కాదు, అసాధ్యం. కాఫీ తాగుదామని కాఫీ ఇచ్చి ఆ కప్పుతో పడుకునేటేసరికి ముందు ఈనాడు పేపర్ ఉండేదన్నమాట. రాత్రి 11 గంటలు 12 గంటలు జరిగేది, ఉదయం వచ్చేసేది, అంత క్విక్గా వచ్చేది. దీనికి కారణం ఏమిటయ్యా అని ఆలోచించినట్టయితే ఆ మహానుభావుడు కార్యదక్షుడు మొత్తం బ్యానర్ దగ్గర నుంచి, శీర్షికల దగ్గర నుంచి, ఫీచర్స్ దగ్గర నుంచి అన్నీ చూసి ఓకే చేసిన తర్వాత స్ట్రైకింగ్కి వెళ్ళేది మాట. అది రాజకీయాల్లో కాదు, మొట్టమొదటిసారిగా ఈ ప్రింట్ మీడియాలో తన తాలూకు మేధస్సుని చూపించింది రామోజీరావు గారు. ఇంకా మిగతా విషయాలకు వెళ్ళినట్టయితే రామోజీరావు గారి పేరు మొత్తం భారతదేశం అంతా వ్యాపించింది. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టడం, పెట్టే ముందు రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి అభ్యర్థించడం, తన తాలూకు అంటే బ్లెస్సింగ్స్ కావాలని చెప్పడం, అలాగే రామారావు గారు ఏదైనా అంటే మా సభలు పెద్ద మహాసభలు పెడుతుంటే 1,000 10,000 మంది వచ్చినట్టయితే
ఆ 10,000 మందిని 10 లక్షల మందికి వచ్చినట్టుగా పేపర్లో చూపించేవారు. అది గొప్ప తమాషా మాట. అప్పటికి సాటిలైట్ ఛానల్స్ మీడియా ఏం లేవు కదా. పేపరే ఆధారం. పేపర్లో ప్రధానమైన పేపర్ ఈనాడు. 10 లక్షల మంది వచ్చినట్టుగా చూపించేవాడు మాట. ఎక్కడ చూసినా ఎన్టీ రామారావు తెలియజేశాం. ఎక్కడ చూసినా ఎన్టీ రామారావు గారు అక్కడ బయట ఎక్కడో నూతి దగ్గర స్నానం చేస్తున్నట్టు, ఓ పేదవాళ్ళ ఇళ్లలో భోజనం చేస్తున్నట్టు, ఇంకేదో కష్టపడుతున్నట్టు, ప్లాట్ఫారం మీద కునుపాట్లు పడుతున్నట్టు, ఇవన్నీ చేసేసరికి ఆయనకి ఆయన మీద ప్రజలకి ఒక విధమైన ఎలాంటి మనిషిరా, రారాదులాగున్నవాడు ఇలాగ అరుగు మీద పడుకున్నాడా అని ఒక సింపతి గెయిన్ చేశాడు. ఆ సింపతి గెయిన్ చేసేసరికి ఇంకా తిరుగులేదు మాట. ఎక్కడికి వెళ్ళినా బళ్ళు కట్టుకొని వచ్చేవారు చూడడానికి. ఎన్టీ రామారావు గారు హరికృష్ణ చైతన్య రథం నడిపిస్తూ వస్తున్నాడంటే చాలు, 2 గంటలు 3 గంటలు రాత్రి 10 గంటలకి 2 గంటలకి 3 గంటలకి కూడా తెల్లవారులు నిద్రపోకుండా అలాగ ప్రజల్ని చూశాడన్నమాట. దాన్ని చాలా బాగా ఉపయోగించుకున్నాడు ఎన్టీ రామారావు గారు పబ్లిసిటీ అనమాట. ఈ పబ్లిసిటీ తాలూకు ప్లానర్ అంతా ప్లానర్ ఎవరంటే రామోజీరావు గారే. ఎవరైనా ఎడిటర్షిప్ నేను చెప్పినట్టు చెయ్యి అనేవారు అన్నమాట. రామోజీరావు ఆయన తాలూకు పెర్మిషన్ లేకుండా ఒక చిన్న ఒక శీర్షిక పేరు పెట్టడానికి కూడా వేయలేదు. అంత స్ట్రిక్ట్గా పేపర్ని చూసుకున్నాడు. అంత పరిపక్వతతో దాన్ని ఆవిష్కరించాడు అన్నమాట. దాంతో ఎన్టీ రామారావు గారి ప్రభ మొదలయ్యింది. 10 అంతలయ్యింది 1000 అంతలయ్యింది చివరకు 83లో ఎప్పుడు మనకి ఆయన తెలుగుదేశం పార్టీ 9 నెలలు కష్టపడి 9 నెలల్లో పార్టీ పెట్టేటువంటి స్థాయికి వచ్చాడు. రికార్డ్ బ్రేక్. దాంతో ఎన్టీ రామారావు గారి పేరు ఈ పేపర్ పేరుతో పాటు ఆ పేరు పెరిగింది. ఎన్టీ రామారావు గారు ఆ రోజు కన్వీనర్గా జాతీయ పార్టీలకు కన్వీనర్గా ఉన్నాడంటే అప్పుడు మన నాచారంలో వచ్చాడు. నాచారం వచ్చిన తర్వాత ఈ అందరూ భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు ఎంపీలు అందరూ వచ్చారన్నమాట. ఇనానిమేస్గా జాతీయ రాజకీయాల్లోకి ఆయన ఆహ్వానించారు. అప్పుడు నుంచి ఆయన తాలూకు ప్రభ అలా పెరుగుతుంది, బాగుంది. సిరి సంపదలు కూడా ఇద్దరికీ పెరిగినాయి. రామారావు గారు కూడా బాగానే రాజకీయాల వలన బాగానే అంటే ఆయన మాటలు అన్నమాట నిలబెట్టుకున్నాడు. తర్వాత గౌరవాన్ని పొందాడు. ఆ తర్వాత పొందవలసిన అన్నీ పొందాడు. ఇక్కడ రామోజీరావు చేసినటువంటి ఆయన అంటే నిక్కచ్చని మనిషి కనుక ఎప్పుడైతే లక్ష్మీ పార్వతి రామారావు గారితో కలిసిందో, ఎప్పుడైతే తెలుగుదేశం మంత్రులందరూ కూడా మంత్రులు రాజ్యాంగేతర శక్తి తర్వాత ఈ 1T2 రాజకీయాలు నెరపుతుంది, అప్పుడే అందరూ లంచాలు ఇచ్చినట్టుగా చెబుతుండేవారు అన్నమాట. ఒక్కొక్కరిని పదవి ఇస్తాను, వడ్డాన్ని ఇస్తావు, పదవి ఇస్తావు, ఏదో ఒక కాసులు పేరుస్తావు అని అడిగింది అప్పుడే మాట. అది ఆయన నచ్చలేదు. నచ్చకుండా సూటుగా అడిగేశారన్నమాట. నీకు అవసరమా ఈ వయసులో, నువ్వు డెసిషన్ తీసుకోలేవా, ఇందుకే నా ఇన్నాళ్ళు కష్టపడ్డావని ఎన్టీ రామారావు గారితో విభేదించాడు. లక్ష్మీ పార్వతితో కూడా విభేదించింది. ఆ తర్వాత హఠాత్తుగా సీఎంగా చంద్రబాబు నాయుడు అయ్యేసరికి అప్పుడు ఆయన మళ్ళీ ఆయన ప్రాధాన్యపడ్డాడు. చంద్రబాబు నాయుడు రామోజీరావుకి ఒక మానస పుత్రుల్లాగే ఉంటాడు. చంద్రబాబు నాయుడు చాలా హెల్ప్ చేశాడు. చంద్రబాబు నాయుడు హెల్ప్ చేసిన దానికి రామోజీరావు కూడా బాగా హెల్ప్ చేశాడు. ఇద్దరు అంటే దినదిన ప్రవర్ధమానం అవుతున్నారన్నమాట. దాని తర్వాత ఏం చేశారంటే ఇక్కడ ఒక పచ్చళ్ళ వ్యాపారం కూడా ప్రారంభించాడు. అది సక్సెస్ఫుల్గా నడిచింది. దానికంటే ముందు అసలు కృష్ణమూర్తి అని చెప్పేసరికి బాబు వరుస ఏదో అవుతాడు, ఆయనతో కలిసి మార్గదర్శి అనే చిట్ ఫండ్ పెట్టాడు. అది మన తాలూకు ఆల్మోస్ట్ ఆలు ఇప్పుడు మనకి తెలంగాణ అయింది కానీ అప్పుడు సంయుక్త రాష్ట్రాల్లో 1 చిట్ ఫండ్ ఏదైనా ఉందంటే మార్గదర్శి. అందులో ఎంత కష్టం తెలిసినా మన డబ్బు మనకి తిరిగి ఇవ్వాలంటే ఇద్దరు బ్యాంకు గ్యారంటీలు సంతకం పెట్టాలి. అంటే డిసిప్లిన్కి మరో రూపం ఆయన. ఎవరు చడినా సరే లాభం లేదు. అంటే మీ డబ్బే మీకు ఇస్తున్నామండి, కానీ మీకు గ్యారంటీలు ఇద్దరు కావాలి అని చెప్పేసి అంత స్ట్రిక్ట్గా ఉండే వ్యక్తి ఒకనొక టైంలో కొంత బాధలకి లోనయ్యాడు.
ఎలాంటి టైంలో అంటే పివి నరసరావు గారు ఉంటున్న టైంలో ఆయన ఈనాడు బ్యాంకు పెడదాం అనుకున్నాడు. మార్గదర్శి పుష్కలంగా ఉంది, డబ్బు డబ్బు బ్రహ్మాండంగా అవుతుంది. తర్వాత అక్కడ 3,000 ఎకరాలు ఆయన కాంకర్ చేసి, కాంకర్ అంటే ఆక్రమించుకొని కాదు, ఏదో ప్రభుత్వం సహాయం చేసినటువంటి ఆ మాటతో ఒక ముందు 2,000 ఎకరాలు తర్వాత 1,000 ఎకరాలు అది మన ఎవరు మన వార్తా పేపర్లే సంఘి వాళ్ళది అంటారు. ఏదో మొత్తం గొడవలు పడ్డారు. అయితే మొత్తానికి 3,000 ఎకరాల్లో రామోజీ ఫిల్మ్ సిటీ కట్టడం రామోజీరావు నిలువెత్తు కృషికి దీక్షకి పట్టుదలకి నిదర్శనం. అలాంటి టుడే ఇంకెక్కడ లేదు. ఈరోజు రిచెస్ట్ హోటల్ ఎక్కడైనా ఉందంటే రామోజీ ఫిల్మ్ సిటీ. అది ఒక రోజుకి ఎంత చాలా హై ప్రైసెస్ ఉంటాయన్నమాట. రామోజీ ఫిల్మ్ సిటీలోకి వెళ్ళి రావాలంటే కనీసం 1,000-5,000 అవుతుంది అన్నమాట. ఇది టిక్కెట్ తీసుకొని అక్కడ కాఫీ టిఫిన్ చేసి రావాలంటే అంతంత కాస్ట్లు పెట్టాడన్నమాట. వెళ్తారు, ఫ్యాన్సీకి వెళ్తారన్నమాట. ఫ్యాన్సీకి వెళ్ళి ప్రతిరోజు కూడా రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి ఏ హోటల్లోనూ కూర్చొని ఏ పార్లు దగ్గర కూర్చొని గడిపి వచ్చేస్తుంటారు. అలాంటి స్థాయికి తీసుకెళ్ళినటువంటి రామోజీరావు ఈనాడు బ్యాంక్ అనేసరికి అప్పుడు ఆల్మోస్ట్ ఆల్ పివి నరసింహారావు గారు ఓకే చేశారు ఈనాడు బ్యాంక్ని. అప్పుడు మన ఉండవల్లి అరుణ్ కుమార్ ఉన్నారు కదా, అయ్యా ఈ మార్గదర్శిలో అనేకమైనటువంటి అవకతవకలు జరుగుతున్నాయి, మార్గదర్శి చిట్ ఫండ్లో చీట్లు వేసే వాళ్ళకి సకాలంలో డబ్బు ఇవ్వటం లేదు, వీళ్ళంతా బాధితులు అని చెప్పేసి కోర్టులో నోటీసు పడేశాడు. దాని మీద రామోజీరావు మొట్టమొదటిసారిగా మానసికంగా చాలా వేదన చెందాడన్నమాట. ఎందుకంటే ఆ చిట్ ఫండ్ డబ్బులు కొంత ఫండు మళ్ళించాడు. తప్పదుగా చిట్టు వేసే వాళ్ళు ఇప్పుడు 5 సంవత్సరాల వరకు అడగరండి, లేకపోతే 2 సంవత్సరాలు ఉంటాయి, 2, 3, 5. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల వరకు అడగిన వాళ్ళు ఇప్పుడు ఇందు ఆ డబ్బుతో వాళ్ళకి ఏం పని, ఈలోగా అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా అని ఉద్దేశం వీలుకుంటుంది. ఎప్పుడైతే మార్గదర్శిలో చీట్లు వేసే వాళ్ళందరికీ డబ్బులు గోవింద అనేటువంటి శీర్షికతో ఇతర పేపర్లో పతాక శీర్షికల్లో వచ్చిందో అప్పుడు కొంత ఇబ్బంది పడినమాట. వాస్తవమే కొన్ని ప్రాపర్టీస్లు అమ్మేయడం కానీ ఇంకేదో మొత్తానికి రామోజీ స్థాపించినటువంటి మార్గదర్శిని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా అందరికీ డబ్బు ఇచ్చేసి యాజ్ ఇట్ ఈజ్గా ఎవరు చెప్పారు మీకు అని చెప్పేసి మళ్ళీ జనంలో ఒక తిరుగుబాటు వచ్చింది. వచ్చి ఆ మార్గదర్శి నడుస్తుంది. తర్వాత ఏమైందంటే ఎన్టీ రామారావు గారు అకాల మరణం, చంద్రబాబు వచ్చి ఇక్కడ కాలు పట్టుకోవడం, చంద్రబాబుని బాగా సేవ్ చేయడం ఇవన్నీ జరిగాయన్నమాట. ఇవన్నీ జరిగిన తర్వాత చంద్రబాబు ఏం చేశాడు, డిసిషన్స్ ఇండివిజువల్గా తీసుకోవడం మొదలుపెట్టాడు. తర్వాత ఏమో అతి విశ్వాసం ప్రకటించాడు. తర్వాత ఆయన అంటే ఆలోచించి చెబుతానని చెప్పేసి నాంతుడు ధోరణి ద్వారా చాలా నష్టపోయాడన్నమాట. అది రామోజీరావు స్పష్టం చెప్పాడన్నమాట, అబ్బాయి నీకు అతి విశ్వాసం ఉంది, మంచిది కాదు, ప్రజలతో మమేకమై చేయాలి, అది లేదు అని ఎన్నో చెప్పాడు. ఆ చెప్పిన కారణాలన్నీ ఆయన పట్ల నిజమయ్యాయి. ఆయన ఒక పక్కకి తప్పుకున్నాడు, మళ్ళీ వచ్చాడు, బాధపడ్డాడు, మీ చెప్పిన మాట వినకనందుకు తగిన ప్రతిఫలం జరిగిందని చెప్పాడు. ఇక్కడ రామోజీరావు గారి తాలూకు ఉదాత్తమైనటువంటి ఆలోచన ఏమిటంటే, బాలసుబ్రహ్మణ్యం గారు ఒకనొక టైంలో చాలా దెబ్బతిన్నారు. ఆ కొడుకులు వరుసగా సినిమాలు తీశారు. సినిమా తీసిన తర్వాత చాలా అంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత సంపాదించారో అంతా కూడా కోల్పోయారు. అప్పుడు రామోజీరావు గారు పిలిచి వాట్ నాన్సెన్స్, ఓ మంచి మాట చెప్పాడండి, మనం ఎవరితోనూ స్నేహం చేయకూడదు, ఆలోచించి స్నేహం చేయాలి. ఒకసారి నువ్వు స్నేహితుడిగా ఒప్పుకున్న తర్వాత వీలైతే ఆయన తప్పులు మన్నించు, సరిదిద్దాలనుకుంటే ఆయన్ని సరిదిద్దు, మంచి పనులు చేస్తే పొగుడు, అంతేగాని ప్రాణం పోయినంత వరకు స్నేహాన్ని మాత్రం విడిచిపెట్టద్దు అని చెప్పిన మాట బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారన్నమాట. తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారిని ఆర్థికంగా నిలబెట్టిన వ్యక్తి రామోజీరావు. తర్వాత పోయిన ప్రాపర్టీ వచ్చేసింది, ఒక లెజెండరీ పర్సన్ అయిపోయాడు. ఏ స్థాయికి వెళ్ళాడో ఆ స్థాయికి వెళ్ళాడు. అంటే ఇంటింటా సంగీతం నేర్పించిన పాడుతో తీయగా ఎస్టాబ్లిష్ చేసింది ఆయనే కదా. అప్పటి నుంచి ఆయనకి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎక్కడ ఫారెన్ వెళ్ళి మ్యూజిక్ కాన్సర్ట్లు పెట్టినా ఏం పెట్టినా సరే బ్రహ్మాండంగా
చాలా బాగా సొమ్ము చేసుకున్నాడు. ఎంత సొమ్ము కాదు కానీ ఒక జీవితానికి కావాల్సిన సఫిషియెంట్ మనీ ల్యాండ్ అంతా సంపాదించుకున్నాడు. దట్ ఈజ్ రామోజీరావు. అంత స్నేహ హస్తం అందించిన వ్యక్తి రామోజీరావు అన్నమాట. తర్వాత వార్తల్లో యథార్థంలో అయితే తాట తీసేవాడు, యథార్థం లేకుంటే ఫేక్ వార్తలు అంటే ఒప్పుకునేవాడు కాదు. రెండోది ఏంటంటే ఆయన భాషలో కానీ ఎక్కడ కానీ ఎక్కడ కూడా అశ్లీల పదాలు, డబల్ మీనింగ్ డైలాగులు ఇట్లాంటి దరిద్రం ఉండేది కాదు. అలాగే ఈనాడులో మన ఈటీవీని కానీ అవన్నీ అలాగే నిర్వహించాడన్నమాట. అక్కడ ఈటీవీలో న్యూస్ వచ్చిందంటే దాని గ్యారంటీ అంతే, దాంట్లో డౌట్ పడవలసిన అవసరం లేదు. తర్వాత ఆ గ్రిప్ ఎంటర్టైన్మెంట్ కూడా అంత బాగుండేది. తర్వాత ఆయన గ్రిప్ పోయిన తర్వాత ఎవరో ఆ ఛానల్లో ఏదో జబర్దస్త్ లాంటి ప్రోగ్రాం చేయాలంటే సివియర్గా వార్నింగ్ ఇచ్చారన్నమాట.